అయితే ఇక్కడే వస్తుంది ప్రశాంత్ అనే అతను నూట ఇరవై ఐదు సార్లు ఏమో ఆ కాల్స్ చేసినట్టుగా ఉంది అనేది ఒక చర్చ ఉంది అతను ఈతనికే కాదు చాలామంది రాజకీయాలతో నాయకులతో మాట్లాడాడు అంటున్నారు అసలు ఏంది నూట ఇరవై ఆ ప్రశాంత్ రాజకీయ నాయకులకి ఎందుకు పంపించాలి ఎవరికి పంపించాలండి ఆ పేపరు కమిషనర్కి పంపిస్తే కదా ఉపయోగం ఉంటుంది ఇమ్మీడియట్గా వాళ్ళు చర్య తీసుకు ఇప్పుడు అధికారం ఉన్న వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలా అన్యాయాన్ని అరికట్టడానికి బండి సంజయ్ దగ్గర ఆయన ఎంపీ ఆయన దగ్గర ఏమాత్రం అధికారాలు ఉంటాయండి ఆయన ఏం చేయగల అంటే బయటకి ఇట్లా వచ్చింది మీకు నేను ఇది ఇస్తున్నాను మీరు దీన్ని బయట పెట్టండి అని అనున్నాడేమో కాదండి బే ఇప్పుడు బెయి ఆయన దగ్గర ఏమన్నా అధికారం ఉందా నేను అది అడుగుతున్నా అతను బాధ్యతాయుతమైన జర్నలిస్ట్ అయినప్పుడు పౌరుల కంటే కూడా జర్నలిస్టుకి ఏ సమస్యను ఎట్లా చెయ్యాలి అనేది తెలుస్తుంది అతనికి ఏ విధమైన ప్రయోజనం లేకుండా బండి సంజయ్కి ఏ విధమైన ప్రయోజనం లేకుండా బండి సంజయ్కి ప్రశాంత్ ఎందుకు ఇచ్చాడు ఇది నా ప్రశ్న ఇప్పుడు నాకే దొరికింది అనుకోండి ఆ పేపరు నేను ఇమ్మీడియట్గా హండ్రెడ్కి కాల్ చేస్తా హండ్రెడ్కి కాల్ చేస్తా నేను ఎక్కడ ఇప్పుడు కమిషనర్ ఆఫీస్లో వాళ్ళు నాకు ఫోన్ ఎత్తకపోవచ్చు కానీ హండ్రెడ్ వాళ్ళు అయితే నాకు కాల్ ఎత్తారు కదా వస్తారు కదా అది ఇమ్మీడియట్గా ఆ పని చేయొచ్చు కదా అది చేయకోకుండా నువ్వు వంద మందికి పంపించాల్సిన అవసరం ఏంటి దట్టు ఏ పార్టీ వాళ్ళకి పంపించాడు ఈ ప్రశాంత్ ప్రశాంత్కి ఎట్లా అసలు కరెక్ట్గా అదే కదా తెలియాలి అంటే ఇదంతా మెస్సీ మెస్సీ వ్యవహారం లాగా అంటే కలగుర గంపలాగా చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇందులో మెస్సీ ఏమీ లేదండి అధికార మార్పిడి కావాలనుకున్నప్పుడు రాజకీయ నాయకులు ఎంత దురాగతాలకైనా పాల్పడతారు వీళ్ళు ప్రజలకి రాజకీయ నాయకులు ఏం చేస్తారు అనే దానికన్నా కూడా అయితే ఇప్పుడు ప్రశాంత్ అనే వ్యక్తి బండి సంజయ్ గౌచ్ ఇంకో నలుగురికి పంపించాడు కదా ఇందులో బండి సంజయ్ అనే వ్యక్తి ఎట్ల ఎట్ల వ్యక్తి ఎట్లా దోషి అవుతాడు అసలు అంటే అబ్బాయి పంపించాడు నిన్న పొద్దున పంపించాడండి ఆ అబ్బాయి రాత్రి దాకా బండి సంజయ్ ఎందుకు చెప్పలేదు ఎవరికైనా చెప్పాలి చెప్పాలి నాదే ఇంతకుముందు మనం రెండు మూడు సార్లు మాట ఆధారాలు ఉంటే దానికి సంబంధిత అధికారులకు అందజేయాలి ఇంతకంటే ఒక బాధ్యతాయుతమైన పౌరుడు చేయగలిగిన పని ఏమీ లేదు అయితే మేడం ఇందులో ఇంకొక విషయము ఇక్కడ ఆల్రెడీ మొన్న మొన్నటి నుంచి నిన్న ఈరోజు ఈ ఇష్యూ అంత అయ్యే వరకు కూడా బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ కావచ్చు ఫేస్బుక్ యూనివర్సిటీ వాళ్ళకు సపరేట్గా ఉంటాయి కదా వాటిలలో మొత్తంగా కూడా ఈ కేఎస్పిఎస్సి దాన్ని లింక్అప్ చేసి చూసినాం ఇదే అయింది ప్రభుత్వ వైఫల్యం అంటే విపరీతమైన ట్రోలింగ్స్ నడిచినాయి రోజు వచ్చేసరికి ఏమంటున్నాడంటే ఇదే రఘునందన్ రావు బొమ్మల రామారావు పిఎస్ దగ్గర మాట్లాడింది లెవెన్ ఫార్టీ ఫైవ్కి స్టూడెంట్ బయటకు వచ్చాడు అతనికి రైట్స్ ఉన్నాయి టూ అవర్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత బయటకు వచ్చిండు బయటకు వచ్చిన తర్వాత అది వాట్సాప్లో తిరిగింది అని ఈరోజు చెప్తున్నాడు రెండు రోజుల క్రితం ఎందుకు చెప్పలేదు ఈ మాట చెప్పాలి కదా లేదండి ఇప్పుడు వాళ్ళ మీదకు వచ్చేసరికి ఒక రకం మాట వాళ్ళ మీదకి రానంతసేపు ఇంకొక రకం మాట నేను వీటన్నిటికీ ముక్తాయింపుగా నేను ఒకటే చెప్తానండి మీరు రాజకీయాలు చేయదలుచుకున్నారు రాజకీయ పార్టీగా రాజకీయాల్లో పాల్గొనడము ఎన్నికల్లో పాల్గొనడము అధికారం చేజిక్కించుకోవటము ఇదంతా ఒక ప్రక్రియ మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఈ హక్కు ప్రకారం మీరు పనిచేయండి కానీ మీరు కుళ్ళుతోటి కుతంత్రాలతోటి చేసి మీరు అధికారం తగ్గించుకుంటాము అంటే ఎంతమంది పావులు అవ్వాలి మీకు ఎంతమంది బాధపడాలి అసలు ఈ రేపు రాసే ఎగ్జామ్స్ మీద ఆ పిల్లలకి ఏమి లక్ష్యం ఉంటుంది చెప్పండి ఎలాగూ లీక్ అయ్యే పేపరే కదా చదవడం ఎందుకు చదవడం ఎందుకు అని అనుకోరా పైగా ఇంకొకటి ఏంటి అంటే ఇంకొక మాట ఏం చెప్తున్నారంటే టీచర్ల మీద చాలా ప్రెషర్ ఉంది ఏం ప్రెషరు టీచర్ల మీద అంటే ఫలితాల మీద వాళ్ళకి సంబంధించి చదువు జరుగుతుందంట చదువు చెప్పాలి కదా మరి చదువు చెప్ప ఒక్క దినం జీతాలు లేట్ అయితే ఇంత మాట్లాడతారు గాయ ఒకటే కదా మా చేతుల్లో ప్రభుత్వాన్ని దించాలన్నా పెట్టాలని చిటికలు వేసి మాట్లాడుతున్న వాళ్ళకి ఆ మాత్రం బాధ్యత ఉండక్కర్లేదా అసలు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాము మనం మన మీద ఎంత బాధ్యత ఉండాలి ఇంత బాధ్యత రహితంగా చేయటం ఎంతవరకు సమంజసం ఇప్పుడు మనం చేసే పని ఇప్పుడు మందు షాప్ ఉందండి దానికి గుడిబడి అని ఒక ఒక మాట ఉంది ఎందుకు గుడిబడి అంటే అవి పవిత్రమైనయనో లేకపోతే ఇంకొకటనో ఇంకొకటనో ఒక ఒక రూల్స్ ఒక నిబంధన అనేది ఉంది అలాగే ఈ విద్యార్థినే చిన్నపిల్లలు వీళ్ళు వీళ్ళు ఇంత కష్టపడి చదువుతున్నారు ఎంతమంది ఇప్పుడు ఎక్కువ ఎక్కువ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే పిల్లల ఈ ఎగ్జామ్స్ ఏమైనా ఆపారనుకోండి ఏంటి పరిస్థితి ఇప్పుడు కానీ ఈ లింక్ దొరకపోయి ఉంటే కనుక అసలు ఈ చేతగాని ప్రభుత్వానికి పరీక్షలు నిర్వహించే సత్తా కూడా లేదు అది ప్రూవ్ చేయడానికే కదా జరిగిన ప్రయత్నం అంతా మనకంతా కూడా మనకు ఇప్పుడు సోషల్ మీడియాలో చూసిన వాళ్ళు మాట్లాడుతున్న ఈరోజు వరుస పెట్టిన నిన్న జరిగిన ప్రెస్ మీట్ల నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ల వరకు మనం కొనసాగింపు కొనసాగింపేదిగా చూసుకుంటే ఓవరాల్గా అంతా వన్ సైడెడ్గా అనిపించినట్టు కనుక ఇది చేతగాని ప్రభుత్వాన్ని నిరూపించడానికి ఎవరినైనా బలి చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు అది నా బాధ ఇప్పుడు మీరు మీరు రాజకీయాలు చేసుకోండి మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారు వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు మీరు అధికారం వెలకబెడుతున్నారు వాళ్ళు అధికారం వెలగబెడుతున్నారు కానీ ఈ మధ్యలో ఏదో అంటారు చూడండి రెండు దున్నపోతుల మధ్యలో అన్నట్టు కానీ ఇప్పుడు బండి సంజయ్ తీసుకున్న ఒక అనాలోచిత చర్య వల్ల పార్టీకి కూడా ఇప్పుడు హెడేక్ వ్యవహారమే కదా అంటే సెంట్రల్ నుంచి మొదలుకుంటే స్టేట్ వరకు కూడా ఈరోజు బ్రేకింగ్ న్యూస్లలో చూసుకుంటే అటు సోషల్ మీడియా కావచ్చు లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రంగంలో దిగిన అమిత్ షాని కావచ్చు లేకపోతే అమిత్ షా ఈరోజు మోదీతో భేటీ అయ్యాడు తర్వాత వెళ్ళి పర్సనల్గా మాట్లాడిండు ఎవరు బండి సంజయ్ అరెస్ట్ గురించి అని ఇంతవరకు చర్చలు వస్తున్నాయంటే అసలు బండి సంజయ్ ఇండివిజువల్గా తీసుకునే నిర్ణయం మన కవిత విషయంలో ఎమ్మెల్సీ కవిత విషయంలో మాట్లాడినప్పుడే ఆ పార్టీలో ఉన్న అరవింద్ దాన్ని డిఫర్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఇలాంటి అనాలోచిత చర్య వల్ల ఒక హెడేక్ వ్యవహారం మీద అసలు బండి సంజయ్ ఉంచాలా మార్చాలన్న నేపథ్యంలో ఇట్లాంటి జరిగి నిజంగానే రేపు ప్రూవ్ అయ్యి ఇదంతా ఒక పల్చబారిపోతుంటే ఎట్లుంటుంది కాదండి నేను ఇంకొకటి కూడా చెప్తాను దీనికి లింక్అప్ చేసి అసలు ఇప్పుడు మీ పార్టీ ఏదో శుద్ధపోస అయిపోయినట్టు మీ పార్టీ అన్నీ మంచి పనులే చేస్తుంది అన్నట్టు అసలు సుఖేశ్ చంద్రశేఖర్ అని ఒక మాట్లాడుకున్నాము ఢిల్లీలో ఉండి డెబ్బై ఆయన పదిహేను కోట్లు ఇచ్చాడా ఇవ్వలేదా అనేది నా నా బాధ కాదు నా కన్సర్న్ ఏంటంటే అతని విషయంలో అతను జైల్లో ఉండి మీడియాకి మీడియాకి లాయర్ ద్వారా ఏమైనా లెటర్లు పంపించే హక్కు ఉంది అది వాయిస్ కూడా ఇచ్చింది వాయిస్ కూడా వచ్చింది ఎట్లు వచ్చింది వాయిస్ ఇంకో గమత చెప్తా మీకు ర్యాన్బాక్సీ వివాదంలో ఒక అతను దాని ఎండీ జైల్లో ఉంటే అతనికి ఇతను వాయిస్ మార్చి అతని వైఫ్కి ఫోన్ చేసి మీ హస్బెండ్కి నేను బెయిల్ ఇప్పిస్తాను రెండు వందల కోట్లు అవుతుంది దాని ఖర్చు అని రెండు వందల కోట్లు తీసుకున్నాడు ఆయన ఎవరినైనా పరిచయం చేసుకున్నాడు ఆవిడ దగ్గర హోమ్ మినిస్ట్రీ పర్సనల్ సెక్రటరీని అని చెప్పి పరిచయం చేసుకొని జైల్లో ఉండే అంత కథ నడిపిస్తుంటే మీరు ఏం చేయలేకపోతున్నారు జైల్లో అతను పార్టీలు ఇస్తాడు మీరేం చేయలేకపోతున్నారు అతను జైల్లో లక్షన్నర ఖరీదయ్యే షూలు వేసుకుని తిరుగుతాడు మంచి మోడల్స్ వచ్చి కలుస్తారు మోడల్స్ వచ్చి కలుస్తారు వాళ్ళందరికి చికెన్ పార్టీలు ఇస్తాడు మందు పార్టీలు ఇస్తాడు జైల్లో జైల్లో ఇవన్నీ చేస్తాడు వాళ్ళ ఆవిడైతే అత్తగారింటికి వచ్చినట్టు రెగ్యులర్గా జైలుకి వచ్చేతుంటుంది ఇంత నడుస్తుంది మీరు ఇంత చేయిస్తున్నారు ఒక వ్యక్తి మళ్ళీ అతన్ని మీకు అవసరమైనప్పుడల్లా అడ్డం పెట్టుకున్నారు ఇది అన్నిటికన్నా పెద్ద విషయం అంటే పెంచి పోషిస్తున్నారు పెంచి పోషిస్తున్నారు పెంచి పోషించి పోషించి ఒక కాలనాగుని తీసుకొచ్చి మీరు జైల్లో పెట్టి ఇన్ని పనులు చేయడానికి మీరు సపోర్ట్ ఇచ్చే మనుషులు మీరు వేరే ప్రభుత్వాలు మీ బీజేపీయేతర ప్రభుత్వం మీ బీజేపీ కాకుండా బీజేపీయేతర ప్రభుత్వం ఉన్న ప్రతి చోట మీ నిప్పులు కుంపట్లు పెట్టి ఎవరిన ఎవరిని బలి చేద్దామని దీంట్లో ఎవరితో ఆడుకుందామని ఇక్కడ మొత్తంగా బలైపోయేది మా సామాన్య ప్రజలే కదా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి ఏమవుతుంది మహా అయితే అధికారం పోతుంది కానీ నష్టపోయేది ఎవరు అవన్నీ కాదు కదా అవుట్ రైట్ గా ఇంతకుముందు కూడా అనుకున్నారు సంస్థాగతంగా దాన్ని ఎట్లా ఏర్పాటు చేసుకోవాలని దానికంటే ఎలాగ ఇన్స్టెంట్గా గా సారీ ఇరవై ఇరవై మూడు డిసెంబర్ లో అధికారం కొట్టాలని దాని మీద జరుగుతున్న ఒక విక్రూ విశృంఖల చర్యలే కదా ఇప్పుడు కనిపిస్తున్నాయి ఇది ఇది ఖచ్చితంగా వాళ్ళు చేసింది ఏంటి అంటే ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి ఇది చాతగాని ప్రభుత్వం చావట ప్రభుత్వం ఇలా రకరకాల పరిస్థితి అదే కదా మన మన కన్సర్న్ పబ్లికే కదండి మనకెందుకు మీరు మీరు ఎట్లానే చావండి అధికారాలు ఉంటాయా పోతాయా అనేది వేరే విషయం అసలు ఇప్పుడు ఆ ప్రశాంతకైనా ఉండొద్దా అండి మనం దేనికి ఉపయోగపడుతున్నాము ఎంతకు ఉపయోగపడుతున్నాము ఇప్పుడు నువ్వు పదేళ్ళకెళ్ళి ఓట్లు వేయించు బీజేపీ పార్టీకి లేదు నువ్వు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయగలి నువ్వు జర్నలిస్ట్ కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటట్లు ఆర్టికల్స్ రాయి లేదంటే సోషల్ మీడియాలో మాట్లాడు మీ నీ పార్టీ గురించి అంతేగాని ఇట్లా చేయడం ఎంతవరకు పరువుని కూడా అనేవాళ్ళు పరువు పోయింది పైగా జర్నలిస్ట్ ఇట్లే ఉంటారా జర్నలిస్ట్ని అరెస్ట్ చే ఇప్పుడు ఈ జర్నలిస్టు బాధ్యత రహితంగా పేపర్ని సర్క్యులేట్ చేశాడనే సంగతి పక్కన పెట్టి జర్నలిస్ట్ని ఎట్లా అరెస్ట్ చేస్తారని అడుగుతున్నాడు గుజ్జల్ ప్రేమేందర్ రెడ్డి పైగా ఆయన దగ్గర ఎప్పుడు రెడీగా ఉంటాయి ఫోటోలు మరి ఆయనకు ఫోటో స్టూడియో ఉందేమో ఆయన వాళ్ళతో దిగిన ఫోటోలు ఉన్నాయి ఈ ప్రశాంత్ మాకు ఒక్కడికే కాదు చాలా మందితో దిగిన ఫోటోలు ఉన్నాయి అదే కదా దాన్నే ఇప్పుడు కన్వే చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈయన మా ఒకటికే కాదు అందరు రాజకీయ నాయకులతో మంచి సత్సంబంధాలు మరి అందరికి పంపించాలి అట్లాంటప్పుడు ఈ పేపర్ ఒక్క సంజయ్కి ఎందుకు పంపించాడు పోయినసారి కూడా ఎమ్మెల్యేలు కొనుగోలు కేసు అప్పుడు కూడా మీరు విచారించొద్దు అని చెప్పి కోర్టుకు వెళ్ళాడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అంటే ఇప్పుడు వీళ్ళందరూ చేసే ఈ మొదలష్ట పనులన్నిటికీ కొమ్ముగాయడానికి వీళ్ళందరికీ నేనున్నాను అని అభయహస్తం ఇవ్వడానికి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉన్నాడా కరెక్టే ఇతను అంద అందరు రాజకీయ నాయకులతోటి బాగానే ఉంటాడు అందరు రాజకీయ నాయకులతోటి సమదూరమే పాటించేవాడైతే ఒక్క బండి సంజయ్కి పేపర్ ఎంచాడు వచ్చి అన్నిసార్లు ఎందుకు ఫోన్లు మాట్లాడాడు ఒక జర్నలిస్ట్ అనేవాడు మాట్లాడతాడు ఎందుకు మాట్లాడకూడదు ఆయన ఈ ఒక్కడతో కాదు మిగతా కాల్ డేటా కూడా తీయండి అతంది మిగతా నాయకులతో కూడా మాట్లాడాడు అనేది ఇప్పుడు ఒక కన్ఫ్యూజ్ వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం అయితే ఇప్పుడు బండి సంజయ్ బండి సంజయ్ దానిపైనే వాళ్ళ క్లారిటీ లేదు కదా నాయకులందరూ కూర్చొని ప్రెస్ మీట్ పెడుతున్న చర్య ఇప్పుడు ఒక ఈటల రాజేందర్ కావచ్చు మరొక వైపు కొండ విశ్వేశ్వర రెడ్డి కావచ్చు మరొక వైపు తర్వాత అక్కడ నడ్డా ఇదైన తర్వాత తిని మాట్లాడడం జరిగింది ధర్మపుర అరవింద్ కావచ్చు ఇదంతా ఒక రాజకీయ కుట్ర కావాలని చెప్పి అన్ని తప్పుదవ పట్టించడానికి టిఎస్పిసిది తప్పుదవ పట్టించడానికి కుట్ర చేసి బండి సంజయ్ అరెస్ట్ చేశారు ఎట్లా చేస్తారు ఒక పార్లమెంటు సభ్యుడు ఆయన ఎట్లా చేస్తారు అంటే ఒక పేపర్ లీక్ అయితే దాని దాన్ని సరిదిద్దటానికి ఇంకో పేపర్ లీక్ చేస్తారా చెప్పండి మీరే చెప్పండి ఇప్పుడు ఆ పేపర్ లీక్ అయింది ఇంకా ఆ మశానమే ఇంకా తుడుచుకోవడానికి అవలేదు అది ఒక అంటే వాళ్ళు ఊహించింది ఒకటి జరిగింది ఒకటి మేబీ చాలా బురద పడుతుంది అనేది అర్థం కాలేదు వాళ్ళకి ఏంటో పాపం వాళ్ళ జాతకాలు ఈ మధ్య కాలంలో ముఖ్యంగా బండి సంజయ్ జాతకా జాతకం బాగున్నట్లేదు అందుకని చెప్పి ఇదేదో పాపం వాళ్ళు ఇప్పుడు ప్రెసిడెంట్ కాబట్టి తప్పదు కాబట్టి ఇప్పుడు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడాల్సింది కానీ లోపల వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అనేది కూడా మనం ఇమాజిన్ చేసుకోవచ్చు తిట్టుకొని ఇది అవుతారేమో ఏం ఏం చేస్తారు ఇప్పుడు పోయిన సారంటే అరవింద్ బయటకు వచ్చి మాట్లాడాడు కవిత విషయం మాట్లాడినందుకు ఇంకొకళ్ళు ఏమో తెలంగాణలో ఇట్లాగే సామెత మాట్లాడతారు అన్నారు ఇంకో రకరకాలుగా సమర్థించడానికి చూసారు కానీ సోమవీరాజు ప్రెస్ మీట్ పెట్టుకుంటూ మాట్లాడుతున్న మాటలు కూడా విచిత్రంగా ఉన్నాయి ఈ ఇంతాచకాన్ని మేము చూస్తున్నాము ఖచ్చితంగా కవిత దీనికి దానికి ఏమన్నా సంబంధం ఉందో ప్రతి ఏదో మోకాళ్ళకి బోడిగుండుకు లింక్ పెట్టుకున్నట్టు ఎటు తిప్పి సెంట్రల్ ఆఫ్ ది పాయింట్ ఇంకా కవిత తీసుకొస్తున్నారు పాడిందే పాట ఒకటి ఉంటది కదా ఆ టైప్ లోనే జరుగుతుంది ఇంకా ఇప్పుడు ఇవన్నీ కాదండి వాళ్ళ కావాల్సింది ఏంటంటే మీరు ఈ రాష్ట్ర సంక్షేమం కోసం కొన్ని విషయాల్లో మట్టుకు అందరూ కలిసి కట్టుకు ఉండాలి అది ఎవరు అంటే మధ్యతరగతి వాళ్ళ కోసం దిగువ మధ్యతరగతి కనీసం వా ఇప్పుడు వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నప్పుడు కానీ అనుకున్నాం అంటే ఇప్పుడు ప్రతిదీ రేపు ఏం జరిగినా కూడా అనుమానించాల్సిన పరిస్థితి వచ్చింది ఆ దౌర్భాగ్యము వీళ్ళు నిజం చెప్పినా నమ్మని పరిస్థితి తీసుకొచ్చుకున్నారు వీళ్ళు ఎందుకంటే నాన్న పులి కథలాగా చేసేసారు చేసేసి ఈ ఈ స్థాయికి తీసుకొచ్చారు వాళ్ళ రాజకీయాలు